హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను మీ వహీదా వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు ఈరోజు మీ అందరికీ టేస్టీగా మనం ఇంట్లో చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి స్వీట్ ఐటెం ఒకటి రెడీ చేసేసుకుందాము మరి ఈ స్వీట్ని మనం గులాబ్ జామ్ కన్నా చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో మరి ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఈ గులాబ్ జామ్ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలో చేసి చూపించేస్తాను మరి చూసేద్దామా ముందుగా ఒక వెడల్పు ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత బొంబాయి రవ్వని లైట్గా ఫ్రై చేద్దాము మరి హైలో పెట్టకుండా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో నెయ్యి కరిగిపోయింది కదా ఇప్పుడు 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే దాన్ని బట్టి చేసుకోండి నేను 1/4 కప్పు బొంబాయి రవ్వకి సరిపడా చెప్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు దీన్ని ఫ్రై అవనిద్దాము ఈ నేతిలో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సరిపోతుంది రవ్వ యాడ్ చేసి 2 నిమిషాలు అయిపోయింది కదా రవ్వ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం 1/4 కప్పు రవ్వ తీసుకున్నాము 1 కప్పు పాలు తీసుకోండి కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేస్తూ దీన్ని కలుపుకుంటూ చక్కగా ఉండలు కట్టకుండా ఈ మొత్తంలో ఫ్రై అవనివ్వండి చూసారు కదా రవ్వ మొత్తం చక్కగా పాలలో ఉడికి దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది పంచదార పాకం పట్టుకోవాలి ఈలోపు ఇది కొంచెం చల్లారుతుంది ఆ తర్వాత దీన్ని ఏం చేయాలో చూద్దాము మనకి బొంబాయి రవ్వ చల్లారేలోపు ఇంకో గిన్నె పెట్టేసుకున్నాం మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పంచదార వేసుకోండి మనకి గులాబ్ జామ్ పాకం ఎలా తయారు చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా రెడీ చేసుకుందాము అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి ఈ మొత్తాన్ని కొంచెం కరగనిచ్చి పంచదార పాకం కరిగి మనకి గులాబ్ జామ్ పాకం వచ్చేలాగా దీన్ని తయారు చేద్దాము ఈలోపు మనకి పిండి కూడా చల్లారుతుంది ఆ తర్వాత దాన్ని ఏం చేయాలో చూపిస్తాను పాకం రెడీ అయ్యేలోపు పిండి చల్లారిందేమో చూసి మనం కొంచెం చల్లారింది ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ఇలా బాగా కలుపుకోండి దీంట్లో ఏమైనా ఉండలుంటే మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకొని కొంచెం మిల్క్ పౌడర్ మనకి దొరుకుతుంది రెడీమేడ్గా ఇది ఈ మిల్క్ పౌడర్ నేను 1/4 కప్పు వేస్తున్నాను రవ్వ మనం 1/4 కప్పు వేసుకున్నాం కదా ఇది 1/4 కప్పు వేస్తున్నాను ఇది కూడా ఇందులో యాడ్ చేసేద్దాము అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కొంచెం షుగర్ పౌడర్లో యాడ్ చేసుకొని ఇలా పౌడర్ పట్టుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ మొత్తాన్ని దీనికి పట్టేటట్టు కలుపుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం పాలు తడి చేసుకుంటూ చేతికి కలుపుకోండి అప్పుడు ఈ పిండి మొత్తం దీనికి చక్కగా పడుతుంది కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ మనం రెడీమేడ్గా ఎప్పుడు గులాబ్ జామ్ చేసుకుంటూనే ఉంటాం కదా అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ స్వీట్ మాత్రం చూసారు కదా మొత్తం ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకొని పాకం ఎంతవరకు వచ్చిందో చూసి ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం పొయ్యి మీద మనం చూసారా పంచదార కరిగి మనకి పాకం కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మరీ తీగ పాకం రాకుండా అలానే మరీ లేత పాకం కాకుండా కొంచెం మీడియంగా గులాబ్ జామ్ పాకానికి మనం రెడీ చేసుకున్నట్టు చేసుకోండి అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని కూడా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా షుగర్ పౌడర్తో ఇలా ఇందులో వేసేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇది 1-2 నిమిషాలు ఇలా ఉంచేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఈలోపు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ తీసుకొని ఇలా బాయిల్ చేసుకొని మీకు కావాలనుకుంటే మధ్య మధ్యలో చెయ్యి పాలతో తడుపుకుంటూ ఇలా బాయిల్ చేసుకోండి ఇలా చేసి చూడండి ఇలా రౌండ్గా బాల్ లాగా చేసి ఇలా అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో రెడీగా పక్కన పెట్టేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకోండి చూసారు కదా అన్నీ ఇలా రెడీ చేసుకొని మనం హీట్ ఎక్కడానికి ఆయిల్ పెట్టేశాం కదా ఆయిల్ కూడా హీట్ ఎక్కేసింది ఇప్పుడు 1/1 అందులో వేసేసుకొని గులాబ్ జాములు మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అలా వేసేసుకుందాము ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో మునిగేటట్టు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా అన్నీ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి
మీడియం ఫ్లేమ్ లో పెడితే లోపల కూడా చక్కగా ఫ్రై అవుతుంది చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ లో వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసివేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాము అన్ని తీసేసుకోండి మరి మాడకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆల్్రెడీ మనం పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పాకంలో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఇలా వేసేసుకోండి చక్కగా వేడి మీద అలా వేసేస్తే ఆ పాకమంతా వాటికి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా అన్ని పాకల్ని వేసేసాము ఒక 5 నిమిషాలు వాటిని ఆ వేడికి అలా వదిలేద్దాము చక్కగా జ్యూసీ జ్యూసీగా ఆ పాకం పీల్చుకొని టేస్టీ టేస్టీగా మనకి స్వీట్ రెడీ అయిపోతుంది ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము టేస్టీ టేస్టీగా వేడి వేడిగా మనకి స్వీట్ రెడీ అయిపోయింది చూసారు కదా అంత లేట్ చేయకుండా మీరు కూడా ఇంట్లో ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసేయండి ఎలా ఉందో కామెంట్స్ లో తెలియజేయండి మీ అందరికి నచ్చింది కదా ఈ రోజు వీడియో మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ని కూడా ప్రెస్ చేసేయండి నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి థాంక్యూ